V9 ప్రేక్షకులకు 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఎక్స్ సర్వీస్మెన్ కె సత్తయ్య. 17 సంవత్సరాలు ఆర్మీలో సర్వీస్ చేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. ఆర్మీలో పోవడం అనేది చాలా సగర్వంగా ఫీల్ కావాలి, ఎందుకంటే ఆర్మీలో సేవ చేయడమే ఒక భాగ్యం అని నేను భావిస్తున్నాను. మన దేశంలో గుజరాత్ నుండి జమ్మూ కాశ్మీర్ వరకు, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ల అంతర్భాగమైన ద్రాస్, కార్గిల్, గ్లేసియర్, మరి అటు ముందుకెళ్తే చైనా బార్డరు, ఇవన్నీ బార్డర్లో సర్వీస్ చేయడం ఒక ఎంతో గర్వంగా నేను ఫీల్ అవుతాను. కంటికి కునుక్కు లేకుండా నా దేశాన్ని నేను కాపాడగలుగుతానో, నా ప్రాణాలను కూడా అర్పించి కూడా నా దేశాన్ని కాపాడగలుగుతాననే ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది. ఆ యూనిఫామ్లో ఉన్నటువంటి మహత్యం అది, నేను ఎంతో సగర్వంగా ఫీల్ అవుతాను అక్కడ సర్వీస్ చేసి వచ్చినందుకు. మన ప్రాంత యువతకు కూడా చెప్పాల్సింది ఏంటంటే, నేను కూడా ఆర్మీలో వెళ్ళి నేను కూడా దేశ సేవ చేయగలుగుతాననే ఒక కోరిక ప్రతి పౌరుడి లోపల రావాలనేది నేను కోరుకుంటున్నాను. నేను అక్కడ చైనా బార్డర్లో గ్వాలివాన్ లోయర్లో ఒక సర్వీస్ చేసి వచ్చిన వ్యక్తిని కర్నల్ సంతోష్ కుమార్ గారు కూడా అక్కడ ఎంతో సగర్వంగా భారతదేశం కాదు ఈ యావత్ ప్రపంచం కూడా గర్వపడేటట్టు ఒక కర్నల్ సాబ్ అయ్యింది కూడా చైనా వాళ్ళతోటి పోరాడి వీర మరణం పొందిన ప్రాంతము, ఇప్పటికి కూడా నేను పోవడానికి అక్కడ ఎంతో ఇష్టపడతాను. అలాంటి ప్రాంతము, అలాంటి పౌరుషం మా లోపల ఉంది. నేను మద్రాసు రెజిమెంట్ లోపల సర్వీస్ చేశాను. 4 రాష్ట్రాలు కలిసి ఒక మద్రాసు రెజిమెంట్ ఏర్పరిచిండ్రు. ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాన్ని మద్రాసు రెజిమెంట్గానే వెల్లింగ్టన్లో స్థాపించబడ్డది బ్రిటిష్ జమానాలో. దాని ఒక స్లోగన్ చెప్తాను వినండి, వీర్ మద్రాసే హడిక్కొల్ హడిక్కొల్ హడిక్కొల్, వీర్ మద్రాసే హడిక్కొల్ హడిక్కొల్ హడిక్కొల్, వీర్ మద్రాసే హడిక్కొల్ 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 అనే ఒక స్లోగన్ మనము అది చెప్తూ సైనికుల మీద విరుచుకోబడ్డమంటేనే మన లోపల ఎనలేని శక్తి అనేది వస్తుంది. జై భారత్, జై జవాన్.